నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యుద్ధానికి సిద్ధం అంటూ ఏవైతే తన ప్రచార సభల్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలు పెట్టారు మరి మొదటనేమో యుద్ధానికి సిద్ధమా అంటూ మొదలైనటువంటి ఈ సభలు ఆఖరిది నాలుగో సభకు వచ్చేటప్పటికి నేను ఓటమికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం గద్దె దిగిపోవడానికి సిద్ధం అనేలా తయారైందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏమిటి యుద్ధానికి సిద్ధం అంటూ అంత ధీమాగా తన ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఖరి సభతోటి ఇలాంటి చర్చ వచ్చేందుకు దారి తీసినటువంటి అంశాలేమిటి మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణాలు ఏమిటి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారాలకు సంబంధించి సభలు సిద్ధం అంటూ ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజున ఒక ధీమా కనపడింది యుద్ధానికి సిద్ధం అంటూ ఆయన నినాదాన్ని తీసుకోవటం మరి నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలు నాలుగో సభ అయ్యేటప్పటికీ ఆయనలో బాలతనం బయటపడింది ఇంకా ఆయన ఓటమికి సిద్ధమని ఆయనకు ఆయనే ఒప్పేసుకున్నాడు అవంతా కూడా నిన్నటి సభని చూస్తే అర్థమైంది అన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఏంటంటే నాలుగు సభలు పైన ఈ సిద్ధం సభల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే మొత్తం అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతూ ఉన్నది ఈ ప్రభుత్వ వ్యతిరేకతని మూసిపెట్టాలి అంటే ఫస్ట్ ఏం చేశాడు అంటే క్యాండిడేట్లను మార్చే ప్రక్రియ మొదలు పెట్టాడు క్యాండిడేట్లను మార్చినా గాని ఆయనకి ఎక్కడ అనుకూలమైన వాతావరణం కనపట్టాల దాంతో ఏం చేశాడంటే ఈ సిద్ధం సభలు అని చెప్పి మొదలు పెట్టాడు ఈ సిద్ధం సభలు ఏంటంటే పర్టిక్యులర్ ప్లేసుల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ మొత్తాన్ని మొబిలైజ్ చేసుకొని అక్కడికి తీసుకొచ్చి బలప్రదర్శన చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటే ఈ విధంగా బలప్రదర్శన చేస్తే ఏమవుతుంది అంటే ఇంతమంది జనం వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ గెలుస్తాడేమో అన్న ఒక ఫీలింగ్ తేవాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు కానీ ఆయన దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఈ సిద్ధం సభలు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి మామూలు ఫ్లాప్ కాదు అటర్ ఫ్లాప్ ఆర్టీసీ బస్సుల్లో ఈ జనాన్ని తరలించడం జనాన్ని తరలించడం కూడా ఎట్లా అంటే ఆర్టీసీ బస్సులో నేను ఏదో విజువల్ చూస్తే ప్యాకాడుకుంటున్నారు అంటే బస్సు అంత ఖాళీగా ఉందని ఎన్ని బస్సులు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు షర్మిలే చెప్పింది కదా ఒక్కొక్క సిద్ధం సభకి తొంభై కోట్లు ఖర్చు సిద్ధం సభ ఓన్లీ సభ ఏర్పాటు చేయడానికి తొంభై కోట్ల రూపాయల ఖర్చు దీని ప్రచారాన్ని మొత్తానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఏ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడుతున్నారో చూడు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ సిద్ధం సభలకి జనం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు మొత్తం మందు అసలు బిర్యానీ ప్యాకెట్లు మందు దాటిపోయి గంజా ఇస్తున్నా గాని ప్రజలు రావట్లేదు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దీనికోసం బిర్యానీ మందు వీటి కోసం వస్తున్నారు కూర్చుంటున్నారు పోతున్నారు ఐదు వందల నోటు ఇస్తున్నారు ఐదు వందల నోటు ఇస్తున్నారు ఇవన్నీ వీటితో పాటు ఐదు వందల నోటు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఈ సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు కదా ఆర్టీసీకి కి ఏమైనా కడుతున్నారా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య కట్టట్లేదు గవర్నమెంట్ ఖర్చు అంటే గవర్నమెంట్ ఖర్చు తోటి నువ్వు పార్టీ ప్రచారాన్ని చేసుకోవటానికి ప్లాన్ చేసావు ఇది ఇంకొక దారుణమైన విషయం అంటే నువ్వు ఇవన్నీ చేసి మొత్తం ఒక వాతావరణాన్ని తీసుకొచ్చేసి మేము గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవటానికి వేసిన ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది అయితే ఇక్కడ ఒక చిన్న ఇది అంటే మీరు అన్నట్లుగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు సభలకి జనాల్ని మొబిలైజ్ చేయడానికి ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో అటు మారుమూలలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి విజయనగరం జిల్లాలో పార్వతీపురం నుంచి కాకినాడ నుంచి ఇటు చూస్తేనేమో హిందూపూర్ నుంచి ఇక్కడ నుంచే కాదన్నట్లుగా తమిళనాడు కర్ణాటక నుంచి అక్కడ బస్సులు వేసి ఇటు సైడ్ ఏమో ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బస్సులు పంపించి అక్కడి నుంచి జనాలు తెప్పించుకుంటా ఉన్నారు అయినా కూడా మరి ఏమిటి గ్రీన్ మ్యాట్ వేసి మరి సభలు నడపడం అంటే ఏంటి సార్ ఇదేం వింత అనుకోవాలి ఇది ఏంటి అంటే గ్రీన్ మ్యాట్ వేసుకుంటే ఏమవుతుందంటే గ్రాఫిక్స్ వేసుకోవచ్చు అనమాట అంటే మొత్తం అందులో అంతా కూడా ఆ క్రౌడ్ని మల్టిప్లై చేసుకోవచ్చు అది గ్రీన్ మ్యాట్ వేస్తే అది సౌకర్యం అన్నమాట ఇప్పుడు అసలు అంత మొత్తం అంత ఏరియాలో గ్రీన్ మ్యాట్ వేసిన సభలు నేను ఇప్పటివరకు చూడలే ఇప్పటివరకు ఏదో రెడ్ కార్పెట్ వేస్తారు కొన్ని చోట్ల వేస్తారు మిగిలిన చోట్ల కుర్చీలు వేస్తారు ఇట్లా ఉంటుంది కానీ అసలు ఇంత ఇంత ఒక పదిహేను ఎకరాల్లో గ్రీన్ మ్యాట్ వేయటం అంటే అసలు అది ఎందుకు చేస్తున్నారా అని చాలామంది ఆలోచించారు ఎందుకు చేస్తున్నారు అంటే గ్రీన్ మ్యాట్లో ని అంటే కెమెరాకి సంబంధించిన టెక్నికల్ ఇది వాళ్ళకి బాగా ఇంకా బాగా తెలుస్తుంది గ్రీన్ మ్యాట్ వేస్తే దాంట్లో క్రౌడ్ని యాడ్ చేయొచ్చు వేరే మ్యాట్లో ఆ పని చేయలేరు టెక్నికల్గా ఆ పని చేయలేరు అనమాట అందుకని వీళ్ళు పెట్టేసి మొత్తం మీరు క్లియర్ కట్గా గమనిస్తే వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోల్లో బాగా దగ్గరగా చూస్తే క్రౌడ్ రిపీట్ అవుతుంది అంటే ఒక ఒక టోపీ ఇటు దిప్పి పెట్టుకున్న వ్యక్తి అది క్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చూసామనుకో అటు పెట్టుకున్న టోపీ అది చాలా చోట్ల కనపడుతుంది అంటే ఏంటంటే క్రౌడ్ మల్టిప్లికేషన్ అనమాట దీన్ని తీసి ఇవి చేస్తూ ఉన్నారు ఈ విధంగా గ్రాఫిక్స్ చేసి దాన్ని మొత్తం లైవ్లో చూపించినట్టు పైగా మీరు ఇంకొకటి ఏంటి అంటే ఈ సిద్ధం సభలు జరుగుతుండగానే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోతుంది ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని అయిపోయింది మాకు ఇంతగా వచ్చారు జనం అసలు నవ్వుతో నవ్వుసేది అసలు మొత్తం జాతీయ రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇదైపోయింది అసలు మొత్తం ఇదే ఉన్నది మొత్తం వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది అసలు నీళ్ళు సముద్రం వచ్చింది నీళ్ళు విప్లవం వచ్చేసింది ఆ రకరకాలుగా సభ జరుగుతూనే ఉంటుంది వీళ్ళు ప్రచారం మొదలు పెడతారు ప్రచారం చేస్తున్నారు ఒకవైపు ఈ ప్రచారం చేసేస్తారు అసలు పదిహేను సంవత్సరాలుగా పార్టీ నడుపుతున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంత అచంచలమైన ప్రజాబలం ఉండటం మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని కొంతమంది మేధావులు ముసుగులో ఉన్నవాళ్ళు పోస్టులు పెట్టడం మొదలు పెడతారు అంటే ఒక క్లైమేట్ క్రియేట్ చేయటం అన్నమాట ఈ విధంగా వాళ్ళు మొత్తం ఎంత మేనేజ్ చేసినా కానీ జనం రావట్లేదు జనం స్పందించట్లేదు సరే అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికారంలో ఉండే ఐదేళ్ళు మళ్ళీ ఎన్నికలకు ప్రజల ముందరకు వెళ్తే ఈ ఐదేళ్ళు మా పరిపాలన ఎలా సాగింది ఏ విధంగా అభివృద్ధి చేశాం ఎలాంటి సంక్షేమాన్ని అందించాం ఇవన్నీ చెప్పుకుంటారు కానీ అదేంటో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పార్టీ గురించో ఆయన పరిపాలన గురించో అవి చెప్పుకోవడం అనేసి ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని వాళ్ళ పథకాల్ని ప్రమోట్ చేసే విధంగా ఆయన ప్రసంగంలో పూర్తిగా సాగినటువంటి తీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు ఇంకా అయిపోయిందండి మొత్తం మొత్తం ఏంటి అంటే చెప్పటానికి ఏమీ లేదు ఐదు సంవత్సరాల కాలం నీకు ఇచ్చారు కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా నువ్వు ఏం చేశావు అని ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి సమాధానం లేదు ఎందుకు అంత విధ్వంసమే కదా చేసింది కేసులు పెట్టడం అక్రమ కేసులు ఇవి పోలవరం కట్టలేదు నీకు ప్రత్యేక హోదా ఇంకొక విషయం ఏంటంటే సతీష్ గారు ప్రత్యేక హోదా చంద్రబాబు దేహలేదని చెప్తున్నాడు అంటే ఐదు సంవత్సరాల కింద రాసిన స్పీచ్ని ఆ పాత కాపీని తీసి ఎవరో ఇచ్చినట్టున్నారు అదే చదువుతున్నాడు హోదా చంద్రబాబు తెస్తాడా ఐదు సంవత్సరాలు నీకు కదా మ్యాండేట్ ఉంది నీకు నీకు మొత్తం అసలు ఎంపీలందరూ నీ వాళ్ళే కదా మొన్ననే కదా నువ్వు ఒక పెద్ద వార్త రాశావు రాజ్యసభలో మొత్తం అంతా వైసీపీ వాళ్ళే ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు లేరని మనం స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదు ఎంపీలుగా మీ వాళ్లే కదా గెలిచారు మొత్తం నువ్వే కదా గెలిచావు ఎమ్మెల్యేలు మీ వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఐదు సంవత్సరాల నుంచి స్పెషల్ స్టేటస్ తేవటం చేతకాక చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ తేలేదని చెప్తున్నాడు అంటే పాత స్పీచ్ మళ్ళీ జరుగుతున్నాడా లేకపోతే అసలు జనం ఎవరు రావట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడా తెలియటం లేదా అనే ఇవైతే మాత్రం చాలా మందికి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఈయన ప్రధానంగా చంద్రబాబు చంద్రబాబు చంద్ర ఒక ఆయన ఎవరు కౌంట్ చేశాడు చంద్రబాబు నామస్మరణ ఎన్నిసార్లు చేశాడంటే ఐదు వందల యాభై ఎనిమిది సార్లు చేశాడు నిన్న సిద్ధం మీటింగ్లో ఐదు వందల యాభై ఎనిమిది సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి అదే ఇది ఆయన సాధించిన ఘన విజయం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు సిద్ధం సభలు అయితే మొత్తం టోటల్ అట్టర్ ఫ్లాపు దీంతో వైసీపీ శ్రేణులు అన్నీ కూడా నిరాశలో మునిగిపోయి ఉన్నాయి అందుకనే ఈ విధంగా మీడియా మీద అటాక్ చేయడం అది చేయడం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే సిద్ధం సభలతోటి ప్రజల దృష్టి మరల్చి మళ్ళీ వాళ్ళని ఏ మార్చి ఎలాగో అలాగా ఓట్లు తన వైపు మలుచుకోవాలి ఇది అండుకోవాలి అనేటువంటి ఆలోచనతో యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినప్పటికీ కూడా నాలుగో సభకు వచ్చేటప్పటికీ వాస్తవ పరిస్థితులు ఏమిటి అంటే ప్రజలు తన పక్షాన లేరు తన పాలన పట్ల పూర్తి వ్యతిరేకతో ఉన్నారు అలాగే తనకి ఎక్కడా కూడా ఓటు వేసేటువంటి పరి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో లేదు అనేటువంటి వాస్తవాలు స్పష్టమైన అంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ నైరాశ్యము అంతా కూడా నిన్నటి సభలో స్పష్టమైంది అది కాక అసలు రాజకీయ చరిత్రలోనే ఈ విధంగా గ్రీన్ మ్యాట్లు విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు చేస్తూ రాజకీయ సభలు అంటే ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినటువంటి ఒక ఘనుడుగా కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం